होराहोरी पोर जरिगिन हुजूराबाद लो कमलम विकसिंचिंदी ईटेल राजेंदर విజయం వరించింది తన సమీప ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 21000 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు దాదాపు యుద్ధంలన జరిగింది నెట్ టు నెట్ జరిగింది కానీ ఈటెలకు విజయం వరించింది ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఖచ్చితంగా ఈటెల రాజేందర్ ని గెలిపించుకుంటామని మహిళలు గంటపతంగా చెప్పారు సర్వేలు కూడా చూస్తే 60% పైన మహిళలు భారతీయ జనతా పార్టీని ఆదరించారు పొదుపు సంఘాలకు తెలంగాణలో ఎక్కడి లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పౌలా వడ్డీ ఒక హుజూరాబాద్ లోనే బ్యాంక్ అకౌంట్ లో వేశారు పెండింగ్ లో ఉన్నటువంటి రోడ్ల పనులు గాని పాఠశాల భవనాలు గాని कम्युनिटी हाल्स कानी अवन्नी कूडा गत 5 नेलल्लो अन्नी पूर्ति चेशारु रैतुलकु इव्वाल्सिनटुवंटि पावल वड्डी कूडा इच्चेटुवंटि प्रयत्नं चेशारु संक्षेम कार्यक्रमालु अयिते पेंडिंग लो उन्नायो अवन्नी इच्चारु रेषन् कार्ड्स एवैते उन्नायो హుజూరాబాద్ कोसमे अकौंट ओपन चेसि केंद्र प्रभुत्वमु रेषन् कार्ड्स लेनटुवंटि वाळ्ळकि इव्वंडि अनि आदेश హుజూరాబాద్ దృష్టి పెట్టుకొని హుజూరాబాద్ లో అత్యధికమైనటువంటి రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు హుజూరాబాద్ లో ప్రభుత్వ పరంగా చేయని కార్యక్రమం అంటూ లేదు అడగడం ఒకటే పాపం అడిగిన ప్రతి విషయాన్ని చేసేటువంటి ప్రయత్నం చేశారు అడగని కూడా ఇచ్చారు హుజూరాబాద్ కోసము ప్రత్యేకంగా వేలాది కోట్ల ప్రాజెక్టులు ప్రవేశపెట్టారు కానీ ప్రజలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పనలో ఏదైతే ప్రజలకు ఓటు హక్కు ఇచ్చాడో గతంలో కూడా ప్రజలు అనేకసార్లు నిరూపించారు మరొకసారి హుజూరాబాద్ లో మీరిచ్చేటువంటి డబ్బులు గాని మీ పతకాలు గాని బెదిరింపులు గాని ఏవి కూడా మేము లొంగము అని నిరూపించడం ఏదైతుందో నేను హుజూరాబాద్ ప్రజలకు సెల్యూట్ చేస్తా ఉన్నాను నాకు ఒకసారి భయమైంది ఇంత ఖరీదైన ఎన్నికల్లో ఎవరైనా సిద్ధాంతం కోసమో ప్రజల సేవ చేయడం కోసమో పేద మధ్యతరగతి వ్యక్తులో ఎన్నికల్లో ఇక పొట్టి చేరేమో తెలంగాణలో ఇక తెలంగాణ రాజకీయాలు ఈ ఖరీదైనటువంటి ఎన్నికలు గానే ఉంటావేమో ఎన్నికల్లో పొట్టి చేయాలంటే టిఆర్ఎస్ ని ఎదుర్కోవాలంటే కేసీఆర్ కుటుంబాన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళలాగా వందల కోట్లు ఖర్చు పెట్టాలి చూస్తావు ఒక అసెంబ్లీ ఎన్నికల్లో అది మనలాంటోళ్ళకి సాధ్యం కాదేమో అని భయపడ్డాను కానీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు ప్రజలు ఆరకమైనటువంటి డబ్బులకు మేము లొంగము అనుకున్నటువంటి వాళ్ళని గెలిపిస్తామని చెప్పడం ఏదితున్నదో నేను స్వయంగా తిరిగాను కాబట్టి ఫీల్డ్ చూశాను కాబట్టి అక్కడ ప్రతిరోజు అందరితో మాట్లాడాను కాబట్టి అక్కడ ఏ రకమైనటువంటి నిర్బంధము భయాన్ని ప్రజల మధ్యలో పెట్టి అధికార దుర్వినియోగం చేసి చివరకు ఎన్నికల సిబ్బంది వస్తే కూడా చివరి రోజు పోలింగ్ రోజు ఎన్నికల సిబ్బందిని కూడా మభ్యపెట్టేటువంటి విధంగా భయపెట్టించారు కాబట్టి అందుకే ఎన్నికలు ఎవరికైనా అంకితం ఇవ్వాలంటే క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలంటే ముందుగా హుజూరాబాద్ ప్రజలకు ఇవ్వాలి ఈటల రాజేందర్ గారిపైన
భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం ఉంచి ఈ తీర్పు ఏమైతున్నదో నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంతోషపడతాడు నైతిక విలువలతో పనిచేసినటువంటి రాజకీయ నాయకులు కూడా సంతోషపడతారు ఈ రోజు ఫలితాలు చూసిన తర్వాత ఇది కుటుంబ పాలనకు ప్రజలు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు ధర్మము నీతి నిజాయితీకి పట్టం కట్టారు అహంకారానికి అధర్మానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు టిఆర్ఎస్ పార్టీ యొక్క కేసీఆర్ గారి యొక్క చిత్తశుద్ధిని చిత్తశుద్ధి పట్ల ప్రజలలో అనుమానాలు ఉన్నాయని మరొకసారి వ్యక్తమవుతోంది గతంలో కూడా ఎన్నికలు చూశాం తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబ్నగర్ ఉప ఎన్నికల ఇటీవల దుబ్బాకలో జరిగినటువంటి ఉప ఎన్నిక ఈ రోజు హైదరాబాద్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఏమైతున్నదో ఈ మూడు ఉప ఎన్నికలు కూడా స్వయంగా నేను చూశాను ప్రజలు అనుకుంటే అభ్యర్థుల మీద పార్టీ మీద విశ్వాసం ఉంటే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఆ డబ్బులు పని చేయవనేటువంటిది నిరూపణ జరిగింది ముఖ్యంగా రైతులు దళితులు బడుగు బలైన వర్గాల ప్రజలు అందరూ కూడా ఎన్నికల్లో బీజేపీకి అండగా ఓటేశారు ఏ ఒక్క ఇల్లు వదిలిపెట్టకుండా ఏ ఒక్క ఓటర్ని నిర్లక్ష్యం చేయకుండా అందర్ని టిఆర్ఎస్ పార్టీ మబ్బిపెట్టేటువంటి ప్రయత్నం చేసింది అదే స్థాయిలో ఏ ఒక్క ఓటర్ను వదలకుండా ఏ ఒక్క గ్రామాన్ని నిర్లక్ష్యం చేయకుండా అందరి దగ్గరికి మా పార్టీ కార్యకర్తలు వెళ్ళారు అన్ని కుటుంబాలను మా అభ్యర్థులు మా అభ్యర్థి ఈటల రాజేందర్ గారు కలిశారు మేము కూడా గత 5 సంవత్సరాలుగా ప్రజలకు ఒకటే చెప్పాము టిఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా అధికార దుర్వినియోగం చేస్తది కాబట్టి ప్రజలు మీరు టిఆర్ఎస్ పార్టీ చేసేటువంటి అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా స్పందించాలి ఓటు వేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఖచ్చితంగా మొదటి నుంచి మేము ఆ రకంగా ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం చేశాం కాబట్టి ప్రజలు ధైర్యంగా నిర్ణయం తీసుకొని మేము చెప్పిన విషయాలు గాని మా అభ్యర్థి చెప్పిన విషయాలు గాని మా పార్టీ కార్యకర్తలు చెప్పిన విషయాలు గాని విశ్వసించి నోట్ల కట్టల కంటే నైతిక విలువలే ముఖ్యమని నిరూపించడం జరిగింది అన్ని రకాల ఎన్నికల నియమావళిని గాని నైతిక విలువలను గాని అధికార పార్టీ నిస్సిగ్గుగా వయలేట్ చేయడం జరిగింది ఉల్లంఘించడం జరిగింది హుజూరాబాద్కు संबंध लेने विषय टीआरएस पार्टी कांसंट्रेशन एंकंटे स्थाक टीआरएस पार्टी डिफेंस काबटे लेने विषय को उपन्यासम पूर्ति
అబద్ధాల సమాజుల మీద టిఆర్ఎస్ పార్టీ పరిపాలన చేస్తూ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కేసీఆర్ కుటుంబ సభ్యులు అబద్ధాల విషయంలో ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ వాళ్ళకు వాళ్ళే కేసీఆర్ కుటుంబంలో ఎవరు ఎక్కువ అబద్ధాలు ఆడతారో అని ఈ రోజు పోటీ పెట్టుకున్నట్లుగా ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. బయట ఉండి ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికలు ఏవైతున్నాయో నిజంగా ఒక రాజకీయాలకు ఒక దిశ నిర్దేశం చేసేటువంటి నైతిక విలువలతో కూడినటువంటి ప్రయత్నము తెలంగాణ ప్రజలు చేశారు. ఈరోజు హుజూరాబాద్ ప్రజలను ఎంత పొగిడినా తక్కువేనే. హుజూరాబాద్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ రుణపడి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్ ప్రజలకు అండగా ఉంటుంది. ప్రధానమంత్రి గారు ఇటలీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారు వేరే పని మీద. ఎక్కడున్నావంటే నేను హుజూరాబాద్లో ఉన్నానని చెప్పాను. ఎలా ఉంది అన్నాడు. గెలవబోతున్నావు అన్నాను. మొన్న ప్రచారం అయిన తర్వాత పోలింగ్ రోజు మా పార్టీ అధ్యక్షుల వారు ఫోన్ చేశాను నేను స్వయంగా. అన్ని ఎగ్జిట్ పోల్స్ మనకు అనుకూలంగా ఉన్నాయి, మన కార్యకర్తలు కూడా విశ్వాసం ఉంది, గెలుస్తున్నామని చెప్పడం జరిగింది. అందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. నేను నాకు రొటీన్గా హోమ్ మినిస్టర్ గారితో మీటింగ్ ఉంది 7 గంటలకు. ఇప్పుడు కూడా వారికి వెళ్ళి విషయం చెప్తాను. నాకు ముందే నిర్ణయమైనటువంటి షెడ్యూల్ ఉంది. ఈరోజు 7 o'clock ఒకటి, ఈ ఎన్నికల్లో ప్రయారిటీ ప్రాధాన్యత లేకపోతే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని మీరు ప్లీనరీ పెట్టారు. ఎన్నికలకు సందేశం ఇవ్వడం కోసం ప్లీనరీ పెట్టారు. హుజూరాబాద్ యొక్క ఓటర్లను ప్రభావితం చేయడం కోసం ప్లీనరీ పెట్టారు. హుజూరాబాద్ యొక్క ఓటర్స్ను ప్రభావితం చేయడం కోసం వరంగల్లో పెద్ద మహాసభ పెట్టబోతున్నామని ప్రచారం చేశారు. ప్లీనరీలో మాట్లాడుతూ నా మాటలు ఇక్కడి నుంచి వింటున్నారు ప్రజలు, హుజూరాబాద్ ప్రజలు తప్పకుండా నా మాట విన్న వాళ్ళందరూ కూడా నాకు ఓటేస్తారని ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు